ఉపాధి కార్యాలయ దేవునికి తెలియపరిచేది నువ్వు ఆకలి దగ్గరికి వెళ్ళావు నీకు మంచి రోజు లేదన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళావు మంచి రోజు లేవన్నారు ప్రార్థన చేపించుకున్నావు వాళ్ళు కూడా నీకు మంచి రోజు లేవన్నారు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు పది సంవత్సరాల తర్వాత కాదు ఈ రోజు నుండి నేను నీకు మంచి రోజు అనుగ్రహించగలను. దివ్య శిరీష జాబ్ మేళాలో వీళ్ళు కూడా ప్రార్థనకు వచ్చి మాకు ఉద్యోగం కావాలని జాబ్ మేళా పత్రంలో వీళ్ళు కూడా రాశారు. వీళ్ళ ఇంట్లో అందరు ఆడపిల్లలు కనుక చాలా ఏదో వేదనగా చూసేవాళ్ళు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ప్రియ చెల్లి వాళ్ళిద్దరు వచ్చారు. ఈమెకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, ఈమెకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. నీకేం ఉద్యోగం ఇచ్చాడు నాన్న? వెటర్నరీ అసిస్టెంట్కి ఇచ్చాడు. నీకు డిఎస్సి టీచర్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మైంపడతా. ప్రైవేట్ ఉద్యోగాలు నో ప్రాబ్లం, అది కూడా మంచిదే. కానీ గవర్నమెంట్ ఉద్యోగం రావడం కష్టం, లంచాలు ఇచ్చినా దొరకట్లా. కానీ దేవుడు ప్రార్థన ద్వారా చేసినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేని మైంపడతా. మన మందిరంలో జరిగే ఏవి కూడా మన ప్రార్థన, మన భక్తి, ఉపవాసం వల్ల జరగట్లా. ఎవరి వలన జరుగుతున్నాయి? ఏసయ్య, ఏసయ్య మహాకృప. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మైంపడతా. బాజీమా, ఈ బాబు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెరగవలసినట్టు పెరగలేదు, తద్వారా సరిగ్గా అవయాలు ఏమి ఉండవమ్మా అన్నారంట. కానీ ప్రార్థన చేసుకున్నారు, ఈరోజు అద్భుతమైన బిడ్డనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవా దేని మైంపడతాం. అన్ని అవయవాలు బాగున్నాయి దేవుడు చేసిన. ఈ పగటి వేళ నీ పట్ల నా దేవుడు దృష్టి పెట్టబోతున్నాడు. ఆయన నీ కలిగిన వాటి మీద ఆయన దృష్టి పెట్టబోతున్నాడు. ఆయన ఫలాలు ఇవ్వలేని, అభివృద్ధి పొందలేని ఆ చెట్టును నరికేయాలని అంటే తండ్రి అయిన దేవుడు అంటే తోటమాలైన కుమారుడైన యేసయ్య అన్నాడు, ఆ ఫలించని, వృద్ధి చెందని, ఫలాలు ఇవ్వని ఆ చెట్టు పట్ల నేను దృష్టి పెట్టబోతున్నా, నేను మడి కట్టబోతున్నా, నేను ఎరువైపోతున్నా, ఇది ఫలించేటట్లు నేను చేస్తా. నజరైడైన యేసయ్య నామములో ఈ ఉపవాస ప్రార్థన పండగల్లో దేవాది దేవుడు అంటున్నాడు, నీ వ్యాపారం పట్ల ఆయన దృష్టి ఉంచబోతున్నాడు, నీ పిల్లల పట్ల ఆయన దృష్టి ఉంచబోతున్నాడు, తన పరిచర్య పట్ల ఆయన దృష్టి ఉంచబోతున్నాడు. ఒక మహా అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. రెండు చేతుల పైగా యేసయ్య మైటీ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అనండి. చెప్పాలి హల్లెలూయా. ఉపవాసం ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఓహో మైటీ గాడ్. ఈరోజున మొదటి ఆరాధనలో ఆయన మన మందిరంలో నడువడని నేను చూడగలుగుతున్నాను. యెస్ ఆర్ యు రెడీ? ఈ సమస్య ఎవరి కోసమే? యేసయ్య మహిమ కోసం చేస్తాడు. ఆయన నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా మహిమ కోసం చేస్తాడు. ప్రస్తుతం నువ్వు సనిగినా, ప్రస్తుతం ఏం చేసావు దేవా అన్న? 15 రోజులు ఉపాసం ఉన్నా, ఏమైంది దేవా అన్న? నో ప్రాబ్లం. నా దేవుడు ఏమనుకోడు. ఈ సవ్వులో ఈయన అలా వదిలేస్తాడు. ఆయన నీలాంటి వాళ్ళనే, నాలాంటి వాళ్ళనే. హల్లెలూయా. ఎంతమందిని హ్యాండిల్ చేశాడు. యేసయ్య దగ్గరికి వచ్చారు 5000 మంది. ఎంతమంది? 5000 మంటే మరి మీరు మనసులో గుర్తుంచుకోవాలి. 5000 అంటే 5000 మందే కాదు, ఇంకెవరు ఉన్నారు అక్కడ? భార్యలు వాళ్ళ పిల్లలు ఇక మిగతా అని మీరు మనసులో గుర్తుంచుకోండి. 5000 మంది యేసయ్య దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్న శిష్యులందరూ ఏమంటారు తెలుసా? వెళ్ళిపోండియా బాబు, మాకు బుట్టు ఉండదు, మీకు బుట్టు ఉండదు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నారు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళని చూసి, ఆ 5000 మందిని చూసి, అంటే ఎవరు కూడా ఉన్నారు అది మనసు, ఆ 5000 మందిని చూసి యేసయ్య చెప్పే మాట, ఇండైరెక్ట్గా చెప్పే మాట, నా శిష్యులను మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, ఇక్కడ వద్దంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు. కానీ ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు వచ్చింది నా శిష్యుల దగ్గరికి కాదు, మీరు వచ్చింది సైట్ సీయింగ్ కాదు, ప్రకృతి సౌందర్యాలు చూడటానికి కాదు, మీరు వచ్చింది నా దగ్గరికి, మీరు వచ్చింది నా దగ్గరికి. ఎవరు వెళ్ళిపోమన్నా పర్వాలా, అద్భుతం చేసేవాడు నేను నీతో ఉన్నాను.
ఈ రోజు మీరు మందిరానికి ఉదయం ఆరాధనకు వచ్చింది ఎందుకు తెలుసా? ఏదో చూడడానికి కాదు. నీ పక్కనోళ్ళు అప్పులు తీరవని చెప్పినా, నిన్ను ఇసుకించినా భయపడద్దు. నీ మనసు కూడా, నీ తలంపు కూడా, నీ హృదయ ఆలోచనలు కూడా ఇక తీరదు అనుకున్నా సరే, యేసయ్య అనేది, మీరు నా దగ్గరికి వచ్చారు, నేను నీ సమస్య హ్యాండిల్ చేస్తా, నేను పరిష్కరిస్తా. స్కూటర్ నడుపుతున్నామండి. ఏం నడుపుతున్నావు గట్టి చెప్పండి. స్కూటర్ నడుపుతున్నాం. ఈ ఆధారం నుండి బస్సు వస్తుంది. ఇప్పుడు మీరేం నడుపుతున్నారు? అందరు స్కూటర్ నడుపుతున్నారు అనుకోండి. అందరు ఏం నడుపుతున్నారు గట్టి చెప్పండి అమ్మా. అందరు ఏం నడుపుతున్నారు? మీరు స్కూటర్ నడుపుతుంటే ఆధారం నుండి బస్సు వస్తుంది, అలాగే వెళ్ళిపోతావా లేకపోతే ఏం చేస్తావు చెప్పండి అమ్మా. ఎదరికి వెళ్తావా? పక్కకి వెళ్తావా? పక్కన బస్సులు ఉన్నాయి, ఏం చేస్తావు అది చెప్పండి అమ్మా. ఇటు పక్కన వెళ్ళటం కుదరదు, ఇటు పక్కన వెళ్ళటం కుదరదు, బస్సు ఎదరగా వస్తుంది, ఏం చేస్తావు? బ్రేక్ వేస్తాం. ఏమేస్తాం? స్కూటర్ నడుపుకుంటే వెళ్తున్నావు, ఎదరు నుండి బస్సు వస్తుంది, వెంటనే ఇటు పక్కన వెళ్ళటానికి వీల్లేదు, ఇటు పక్కన వెళ్ళటానికి వీల్లేదు, వెంటనే ఏం చేస్తావు? ఎవరన్నా నీకు చెప్పాలా? బాబు బ్రేక్లు వేయండి అని చెప్పాలా? వెనక కూర్చున్న వాళ్ళు చెప్పాలా? పక్కన వాళ్ళు చెప్పాలా? లేకపోతే నువ్వే అయ్యా ఎదరు నుండి బస్సు వస్తుంది, నేనేం చేయాలి అడుగుతారా? లేదు, నీకు తెలవకుండానే బ్రేక్స్ అప్లై చేస్తావు. ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై చేస్తావు. అదే స్కూటర్ నడపటం రాదనుకో ఏం చేస్తావు? సైకిల్ తొక్కేవాడికి స్కూటర్ ఇచ్చావనుకో ఇట్టెట్టెట్టెట్టెట్ అంటాడు. ఇలా నొక్కటం ఆయనకి ఆయనకి నొక్కటం రాదు. కానీ బండి నేర్చుకున్న వ్యక్తివైతే నీకు తెలుసు వాహనం ఎదురు వస్తుంది, వెంటనే ఏది అప్లై చేయాలని? బ్రేక్ అప్లై చేయాలని. యేసయ్యని నమ్ముకున్న వ్యక్తి సమస్య నీ దగ్గరకు వచ్చినప్పుడు పక్కనోడు చెప్పక్కర్లా నువ్వు ఏం చెయ్యాలో అని. నీకు తెలవకుండానే మోకాలు ఉంచగలిగిన గట్స్ నీకు రావాలి. ఈ పగటి వేళ ఆ మీటింగ్, ఈ మీటింగ్, ఆ చర్చి, ఈ చర్చి కాదు, మోకాలు ఉంచాలి. హల్లెలూయా! వెంటనే నీ సమస్యకి నా దేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. ఈ పగటి వేళ ఎదరు నుండి స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఆ ఎదరు నుండి బస్సు వస్తున్నప్పుడు బ్రేక్ అప్లై చేయడం నీకు తెలిస్తే ఈ రోజున దేవుని బిడ్డలకి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, అప్పుల గుండా వెళ్తున్నప్పుడు, వేదన గుండా వెళ్తున్నప్పుడు యేసయ్య సన్నిధిలో కూర్చోవాలని అర్థం కావట్లా. నువ్వు బ్రేక్ అప్లై చేస్తే బండి ఎలా ఆగి యాక్సిడెంట్ అవ్వలేదో నువ్వు మోకాలుంచితే నీ బ్రతుకులో ఒక చిగురును చూడబోతున్నా. యేసయ్య నమ్ముకున్న వ్యక్తులు రాత్రిపూట ఒక ఉద్యోగ కోటం, పగలపూట ఒక ఉద్యోగ కోటం, పగలపూట ఒక సువార్ సభ, రాత్రిపూట ఒక సువార్ సభ. ఏంటంటే అంత గందరగోళం మీకు? ఎందుకంటే అంత భయం మీకు? ఎందుకంటే అంత నిరాశ మీకు? బ్రేక్ అప్లై చేయి. స్కూటర్ నడుపుతున్నప్పుడు ఆర్ యు రెడీ? ఎనకాలోడు బ్రేకులు వేయలేడు, నువ్వే బ్రేకులు వేయాలి, నువ్వే బ్రేకులు వేయాలి. నీ సమస్య కొరకు ఎనకాలోడు ప్రార్థన చెయ్యడు, నువ్వే ప్రార్థన చేయాలి. ఏ సమస్య వచ్చినా ఓవర్ థింకింగ్ చేయకండి. ఏంటిదండి ఓవర్ థింకింగ్? ఓవర్ థింకింగ్ చేస్తే ప్రాబ్లం నుండి బయటికి రావు, ప్రాబ్లం ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోద్ది. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య రాగానే ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించేదానికన్నా ఎక్కువ నువ్వేం చేయకూడదు? ఆలోచించి తద్వారా జరిగేది ఏంటంటే అసలు ఏం జరగదు అక్కడ. నీకు ఇక్కడ బీపీలకు షుగర్లు గుండె బొడ్లు వచ్చేస్తాయి. ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యని ఆలోచించు, అంతేగాని థింక్ చేసి మళ్ళా ఓవర్ థింక్ చేసి ఇంకా సమస్యలో ఊబిలో నువ్వు ఇరుక్కుంటావే తప్ప నువ్వు బయటికి రావు. ఒక ఆమెకి
రాత్రిపూట కడుపు నొప్పి వచ్చిందట. ఏమొచ్చింది? కడుపు నొప్పి రాగానే భర్తను లేపింది. ఏమండి కడుపు నొప్పిగా ఉందండి, కడుపు నొప్పిగా ఉందంటే భర్త మంచి భర్త. ఆ మంచి భర్త ఏం చేశాడంటే మెడికల్ షాప్కి వెళ్ళి అర్ధరాత్రి పూట కడుపు నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేసాడు. అయినా సరే ఏం తగ్గట్లా, కడుపు నొప్పి తగ్గపోతుంటే ఆమెకి ఇప్పుడు ఏంటిది అది సమస్య? గడి చెప్పండి, కడుపు నొప్పి ఏంటిది? ఆ సమస్య వచ్చిందా? ఇక దాని గురించి ఆలోచిస్తుంది, ఇంకా ఆలోచిస్తుంది, ఇంకా ఆలోచిస్తుంది, ఇంకా ఆలోచించి ఏమనుకున్నాం తెలుసా? రేపు పొద్దున్నే నన్ను హాస్పిటల్లో తీసుకెళ్తారు, స్కానింగ్ చేస్తారు, ఎక్స్రే అంటారు, డాక్టర్ గారు క్యాన్సర్ గడ్డుందంటారు, వెంటనే 6 నెలల్లో నేను చచ్చిపోతా, నా 2 పిల్లలు ఏమైపోతారు, నా భర్త మామూలుడు కాదు, నేను చనిపోతే మీరే చెప్పారు నేను చెప్పలా, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, మీరు నేను చెప్పలా మీరే చెప్పారు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మా 2 పిల్లలు నాతులైపోతారు, నానా మా నాన్నకి చెప్తా 2 పిల్లలను చూసుకోమని, మా అక్క అమెరికాలో ఉంది నేను చెప్తా. ఏంటిది అది? ఓవర్ థింకింగ్. అది హాస్పిటల్కి పొద్దున్నే పాపం భర్తకేం తెలియదు, ఆయన అలసిపోయి ఉంటాడుగా, గురకలు తీసి పడుకుంటాడు ఆయన, ఈయన చూస్తుంది కడుపు నొప్పి వచ్చిన ఆయన నిద్రపోతున్నాడంటే నేను చచ్చిపోతే అసలు పట్టించుకోడు పిల్లల్ని పట్టించుకోడు గురకలు తీసి పడుకుంటాడు, పాప కడుపు నొప్పికే లేచే కూర్చుంటాడండి ఆయన, పాపం పగలంతా పనిచేసి పట్టించుకోడు, పొద్దున్నే లెగుస్తాడు, పాపం మర్చిపోతాడు కడుపు నొప్పి వచ్చిందని. కడుపు నొప్పి నిన్న వచ్చిందండి, కనీసం అడగను కూడా అడగరేటండి మీరు. ఓహో తగ్గిపోయింది అనుకున్నానే, తగ్గలా నాకెలా తగ్గిద్ది, ఓవర్ థింకింగ్ చేస్తుంటే తగ్గలా. సరే పద హాస్పిటల్ తీసుకెళ్తారు. ఈ మనసులో ఏమని కూడా తెలుసా, నన్ను కూసేస్తారు, 2 పిల్లలు అప్పుడే సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది దీనికి, అంత సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. దాన్ని ఏమంటారు? తద్వారా సమస్యల్లో వెళ్తావు తప్ప నువ్వు బయటికి రాలేవు దాంట్లో నుండి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళగానే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే భయంతో వెళ్తే ఈమె ఆయన డాక్టర్ గారు మొత్తం నొక్కేసి ఏం లేదమ్మా అంటే లేదు ఏదో గడ్డ కనపడుతుంది, నాకు గడ్డ కనపడుతుంది అంటే చివరి ఆఖరికి స్కానింగ్ ఎక్స్రే తీస్తారు. స్కానింగ్ ఎక్స్రే తీగానే లోపల మామిడికాయ ముక్క కనబడిద్ది. వెంటనే డాక్టర్ గారు అడిగారు, ఏమమ్మా నిన్న ఏం తిన్నావంటే ఆవకాయ పచ్చడి వేసుకుని కలుపుకొని నెయ్యితో కలుపుకొని తిన్నానండి అంటే ఏమి లేదు అమ్మా గడ్డ కాదు మామిడికాయ పచ్చడి మాత్రమే దాంట్లో ఉంది. ఈ పగటి వేళ నువ్వు థింక్ చేస్తున్నావు చూసావా, నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు చూసావా, జరగనది. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమార్తెవి, అది జరగకుండా నా దేవుడు కాపాడుతాడు. చప్పట్లు కొడుతుండగా దేవాది దేవుడు అనేది నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో ఓవర్ థింక్ చేయకు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. 2 చేతులు పైకి యేసయ్యా. నీ జీవితంలో దేవుడు కొంచెం లేటుగా చేయాలనుకున్నాడు, ఓవర్ థింక్ చేయకు. నీ జీవితంలో ఉద్యోగం కొంచెం లేటుగా ఇవ్వాలనుకున్నాడు, వివాహం కొంచెం లేటుగా చేయాలనుకుంటున్నాడు, ఓవర్ థింక్ చేయకు. మోషే జీవితంలో లేటుగా చేయాలనుకున్నాడు, దావీదు జీవితంలో కూడా కొంచెం లేటుగా చేయాలనుకున్నాడు, యోసేపు జీవితంలో కొంచెం లేటుగా చేయాలనుకున్నాడు, ఎస్తేర్ జీవితంలో కొంచెం లేటుగా చేయాలనుకున్నాడు, కన్యక మరియలో జగన్లో చేయాలనుకున్నాడు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో నాకు తెలియదు. కొండపైన 5 రొట్టెలు 2 చిన్న చేపలు వెంటనే చేశాడు ఆయన. 38 సంవత్సరాల వ్యక్తిని వెంటనే చేశాడు ఆయన. గుడ్డివాణ్ణి కొంచెం ఆలస్యంగా చేశాడు ఆయన. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నా భయపడద్దు, ఓవర్ థింక్ చేయొద్దు. దేవుడు అంటున్నాడు నువ్వు ఆలోచించే ఓవర్ థింక్ ఏమీ నీ జీవితంలో జరగదు. నీ రేపట్లో నేనున్నాగా, చార్లీ బాబు కాదు సజిబాబు కాదు, నీ రేపట్లో నేనున్నాగా, 2017లో నేనున్నాగా, 20లో నేనున్నాగా, 50లో నేనున్నాగా, 70లో నేనున్నాగా. నేనున్నాగా. వీళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు ఎవరు? 12 మంది శిష్యులు. ఓవర్ థింకింగ్ చేయకండి, ఇచ్చేవాడు నేనున్నా. రొట్టెలు చేపలు లేకుండా పరలోకం నుండి దేవదూతల తిండిని ట్రాన్స్ఫర్ చేయించా. ఉన్నానండి, ఏఎన్ఎల్ కొరియర్, డిహెచ్ఎల్ కొరియర్,
ప్రొఫెషనల్ కొరియర్స్ మనకి చెప్పండి కాను అంటే టిటిడిసి కొరియర్. ఈ కొరియర్ రాకముందే నా దేవుడు కొరియర్ చేశాడు. ప్రతిరోజు ఫుడ్ కొరియర్ చేశాడు దేవదూతల తిండిని. యా నీ ఇంటి మీదకు కూడా కొన్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు ఆయన. సిలువ ద్వారా వచ్చిన ప్రతి దీవెన నీకు ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. ప్రతి పునరుద్ధానప శక్తి యొక్క దీవెన నీకు ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు ఈ రోజున. ఏ సమస్య వచ్చినా ఎక్కువగా ఆలోచించకండి, ఆలోచించండి. కొంతమంది అసలు ఏం పట్టించుకోరు. ఇంటే అన్నయ్య చెప్పాడు అంటే ఆలోచించండి. ఈ టైపులో ఆలోచించొద్దు. ఏ టైపులో? మీ నాన్న, మీ అమ్మ, మీ అక్క, మీ తమ్ముడు, మీ అక్క, బాబా, అన్నయ్య, వదిన, ఆ టైపులో ఆలోచించకండి. ఈ టైప్ ఆలోచనలు కొట్టేసి పైనుండి వచ్చే టైపులు ఆలోచించండి. ఇది ఏ టైపు? సిలువ. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు ఈ శక్తిని ఇంటిని మళ్ళా కట్టుతుంది, నిలబడుతుంది. ఈ సమస్య ఎవరి మహిమ కోసమే? మన ప్రసంగ అంశం. యేసయ్య నీకు కలిగజేసిన వాటిని వృద్ధి కలిగించును గాక. ఒకటి, ఈ సమస్య యేసయ్య మహిమ కోసం. రెండు, అప్పులు కాదు మన ఇరే, యేసయ్య మన ఇరే. అప్పులు కాదు మన ఇరే, యేసయ్య మన ఇరే. కొంతమందికి అప్పులే ఇరే, కానీ ఈరోజు నది కొట్టేయాలి. ఏదిగా మారాలి? యేసయ్య మన ఇరేగా మారాలి. ఇరే అంటే ఏంటండి? చూచుకొనును, ప్రొవైడ్స్, జాగ్రత్త తీసుకొనును. నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు, నీ కొరకు సేకరించి ఉన్నాడు, నీ కొరకు ఈరోజు కావాల్సింది సిద్ధపరిచి ఉన్నాడు ఇరే. అప్పులు కాదు ఇరే అంటే అప్పులు కాదు మన కొరకు సిద్ధం చేసేది, అప్పులోళ్ళు కాదు మన కొరకు సిద్ధపరిచేది, యేసయ్య మన కొరకు సిద్ధపరచను గాక. కొంతమంది చూడండి, ఏది వచ్చినా అప్పులే మా ఇరే. ఏంటిదండి? అప్పులే మా ఇరే. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ అప్పులోడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తారు. అప్పుడంటే అప్పిచ్చేవాడు ఎక్కడ ఉన్నాడని చూస్తారు ఫస్ట్. అది కాదు ఈరోజు నుండి చూడాల్సింది. ఎవరి వైపు చూడాలి? యేసయ్య మన ఇరే. సిగరెట్ ఒక్కసారి తాగితే ఇక్కడ దాన్ని వదలలేడు. ఆ సిగరెట్ దాన్ని పిండి పీడించేసేసి చంపేదాకా వదలదు. మత్తు పానీయం కూడా అంతే. ఒక పెగ్గు సరదాగా తీసుకుంటావు, నిన్ను లొట్ట చేసి నీ భార్య బిడ్డల్ని అనాథ చేసాక వదిలిపెడతది అది. ఏసయ్య జోక్యం చేసుకుంటే తప్ప, సిగరెట్ విషయంలో ఏసయ్య జోక్యం చేసుకుంటే తప్ప, తాగుబోతు తనములో మద్యపానీయంలో ఏసయ్య జోక్యం చేసుకుంటే తప్ప. అప్పులు కూడా అంతే. సరదాగా ఒక చేస్తావు, ఇక అంతే, అది వదలదు. అది వదలదు నిన్ను. నిన్ను పట్టి పీడించేసి ఇంట్లో ఎవడో చచ్చేదాకా, ఇల్లు అమ్ముకునేదాకా, పొలాలు అమ్ముకునేదాకా, పిల్లలు చదువుకోకుండా అనాథలుగా మార్చేదాకా వదిలిపెట్టదు అది. అంత భయంకరం అది. ఏ దేవుడైతే సిగరెట్ నుండి విడిపించగలడు, ఏ దేవుడైతే మత్తుపాని నుండి విడిపించగలడు? నజరైడైన యేసయ్య నామములో అప్పుల బాధ నుండి నిన్ను దేవుడు విడిపించును గాక. ఎవరైతే అప్పు చేస్తారో ఆ వ్యక్తికి నువ్వు దాసుడు అంట బైబిల్ చెప్తుంది. ఏ వ్యక్తికి అయితే నువ్వు అప్పు తీసుకుంటావో ఆ వ్యక్తికి నువ్వు దాసుడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం, ఐశ్వర్యవంతుడు బీదల మీద గట్టిగా చెప్పాలి ప్రభుత్వం చెయ్యును. ఈ మాట గట్టిగా చెప్పండి, అప్పు చెయ్యువాడు అప్పిచ్చువానికి దాసుడు. ఇంకోసారి చదివించొద్దన్నాడు దేవుడు ఆ మాట. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే బి యజమానుడు ఏ ఎవరు? దాసుడు. మళ్ళా గమనించండి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే బి యజమానుడు ఏ ఎవరు? దాసుడు.
ఇక్కడ బైబిల్ చెప్పే హీబ్రూ బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా, అంటే బీకి ఆయన ఎవరో ఏ దాసుడు బానిస సేవకుడు. కానీ హీబ్రూ బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఆయన బానిస సేవకుడు వాస్తవమే. దానికి మించి హీబ్రూ బైబిల్ చెప్తుంది ఏంటంటే సంకెల్లో ఉండిన బానిస, జైల్లో ఉండే బానిస. అప్పులు, ఈరోజు నువ్వు అప్పులు పాలైపోయావా, నువ్వు అప్పుల్లో ఉన్నావా? 10 రూపాయల నుండి 10,000 కోట్ల రూపాయల నీకు అప్పు ఉండొచ్చు. ఈరోజు నేను చెప్పనా, నువ్వు చెరసాల్లో ఉండే బానిస, సంకెళ్ళలో ఉండే బానిస. ఉట్టి బానిస తిరగచ్చు ఫ్రీగా, ఉట్టి సేవకుడు ఫ్రీగా తిరగచ్చు, కానీ అప్పులోడు చెరసాల్లో ఉండే బానిస, సంకెళ్ళలో ఉండే బానిస. దేవుని బిడ్డలారా, చెరసాల్లో ఉండేవాడు ఇంటికి వెళ్ళలేడు, చెరసాల్లో ఉండేవాడు భార్య బిడ్డలతో ఉండలేడు, చెరసాల్లో ఉండేవాడు తన ముఖాన్ని పక్కన వాళ్ళకి చూపెట్టుకోలేడు. అప్పులు పాలైన నువ్వు ఇంటికి వెళ్ళలేవు, నీ సొంత ఇంటికి వెళ్ళలేవు, సొంత గ్రామానికి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ యజమానుడు నీ దగ్గరకు వస్తాడు గనక, 1,00,000 రూపాయలకి ఇచ్చినోడు వస్తాడు గనక, 2 లక్షలు ఇచ్చినోడు వస్తాడు గనక. ఆ జైల్లో ఉన్నవాడు చదువుకోలేడు, జైల్లో ఉన్నవాడికి గౌరవం ఉండదు, జైల్లో ఉన్నవాడికి ఘనత ఉండదు, అప్పులు పాలైన వ్యక్తికి ఘనత ఉండదు. చెరసాల అనుభవం నిన్ను సాతాను గడ అలా ఉంచేశాడా? ఈ రోజున గ్రామాలు విడిచిపెట్టి విజయవాడ పట్టణానికి వచ్చేసావా? అప్పులు పాలైపోయి వీధులు విడిచిపెట్టి వచ్చేసావా? నీ ముఖం బంధువులకు చూపెట్టుకోలేకపోతున్నావా? నీ ముఖం స్నేహితులకు చూపెట్టుకోలేకపోతున్నావా? సాతానుగాడు నిన్ను అప్పుల చెరసాల్లో బంధించేశాడు, సాతానుగాడు నిన్ను సంకెళ్ళలో నిన్ను బంధించేశాడు. నా యేసయ్య, నా యేసయ్య ఇలాగన్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వాత ప్రకటించుటకై నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారికి విడిపించుటకు. కనబడే జైలు మాత్రమే కాదు, ఇటువంటి జైలును కూడా నా దేవుడు పడగొట్టి ఉన్నాడు, ఇటువంటి సంకెళ్ళను కూడా ఆయన పడగొట్టి ఉన్నాడు. నువ్వు చప్పట్లు కొడుతుండగా ఈ పగటి వేళ యేసు రక్తములో నీ ఇల్లు బయటపడిన గాక, యేసు రక్తం జయమంటుండగానే నిన్ను చెరసాల్లో ఉంచిన, యస్ నిన్ను చెరసాల్లో ఉంచిన ఆ దయ్యపు శక్తి నిన్ను బయటపడిన గాక, యేసు రక్తమే జయమనన్. దేవా, 2 చేతులు పైకెత్తారయ్యా, కొన్ని నిమిషాలు ఎవరు చేతులు దించకండి, 2 చేతులు పైకెత్తారయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తం అంటుండగా, యేసు రక్తం అంటుండగా, యేసు రక్తం అంటుండగా, గొర్రె పిల్ల రక్తం ద్వారా బానిసత నుండి బయటపడినట్లుగా అప్పుల దయ్యము నుండి బయటపడును గాక, అప్పుల చెరసాల నుండి బయటపడిన గాక, ఇప్పుడే యేసయ్యనని గాటేగా. ఎవరైతే అప్పులు పాలయ్యారో వాళ్ళు 2 చేతులు బాగా ఎత్తానండి. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకపు శక్తి, ఈ రోజే కొన్ని చెరసాలు పగులుతున్నాయి, ఈ రోజే కొన్ని సంఖ్యలు పగులుతున్నాయి. నిన్ను మరలా నీ కుటుంబాన్ని దయ్యంగా అక్కడ ఉంచలేడు. ఈ వాక్యం శక్తి కలది. నా దేవుడి మాట చెప్పమంటున్నాడు, నా వాకు వృధాగా రాదు, వెలుగు కలుగును గాక అంటే అద్భుతం చేసిన దేవుడు అద్భుతం చేయను గాక. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధాత్మ దేవ, ఈ పగటి వేళ ఎందుకు పరికరాలు నిలబెట్టి మీరు వాడుకున్నవి కాబట్టి యేసయ్య ఈ సమస్య నీ మహిమ కొరకు. అప్పు కాదు మా ఇరే, యేసయ్య మా ఇరే, ఇప్పుట ద్వారా మేము సమృద్ధి చూడగలం. పరిశుద్ధాత్మ దేవ, ఈ పగటి వేళ ఎందుకు పరికరాలను మీరు వాడుకున్న విధానం పరిచిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవ, ఈ పగటి వేళ వాడుకున్న విధానం పరిచిపోతున్నారు. పరిశుద్ధాత్మదేవే పగటి వేళ మనం వాడుకున్న విధానం బట్టి స్తోత్రానికి మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. నీ పేరు? అశోక్. నీ భార్య గారి పేరు? నాగబాల. నాగబాల, ఆమె 8 నెలల గర్భవతి, శరీరం నుండి రక్తం పోయి ఏమని చెప్పారంటే తల్లి బిడ్డలు ఇద్దరు మరణిస్తారని. ఈయన అనుకున్నాడంట తండ్రి, వచ్చే యూత్ ఉత్సవ కల్లా నేను
ఏమని సాక్ష్యం చెప్తున్నాను అనుకున్నానంటే, ఒక బిడ్డతో పుట్టాడు, తల్లి బిడ్డలు కాపాడబడ్డారు అన్న సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నా. కానీ మార్గ మధ్యలోనే నా భార్య కానీ బిడ్డ కానీ ఇద్దరులో ఒకళ్ళు కానీ ఇద్దరు మరణిస్తారని చెప్పారయ్యా, అలా జరగకూడదు అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుని మహాకృప వలన ఇద్దరు ఈరోజు క్షేమంగా ఉన్నారు. గట్టిగా చెప్పాలి కొడుతూ. చిట్టి బాబు చిన్న కంపెనీలో చేసేవాడంట. లాస్ట్ మీటింగ్లో నేను ఒక కార్పొరేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకున్నాను. సో ఈ మంత్లో నేను ట్రాన్స్ఫర్ కార్పొరేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. పోయిన యూత్ ఉత్సవకి వచ్చినప్పుడు తండ్రి నేను ఒక మంచి కార్పొరేట్ కంపెనీకి వెళ్ళాలనుకున్నాడు, దేవుడు అలాగే ట్రాన్స్ఫర్ చేశాడు. ప్రియ చెల్లి లక్ష్మీదేవి వాళ్ళ భర్త గారికి ప్రమోషన్ రావాలి, కానీ ప్రమోషన్ రావట్లా. అటువంటిప్పుడు యూత్ ఉత్సవంలో పోయిన వారం ఏమని నానా, మీరు ఎంత ప్రేయర్ చేసినా కూడా కొన్ని జరగట్లేదు అంటే కనుక దేవుడు దాని వెనకాల గొప్ప బహుమానం ఏదో మీకోసం దాచి ఉంచారు అని చెప్పారు. అప్పుడు నేను రోజు ప్రేయర్ చేసినా కూడా ఎందుకని 2 నెలల నుంచి టార్గెట్స్ అవ్వట్లేదు, ఆయన ఎంత కష్టపడుతున్నా కూడా దగ్గర దాకా వస్తుంది కానీ అసలు ఏ టార్గెట్ అవ్వట్లేదు, చాలా ప్రేయర్ చేస్తాం, చాలా బాధపడ్డాం. కానీ బ్రదర్ అయితే అది 2-3 టైమ్స్ చెప్తూనే ఉన్నారనమాట సండే మెసేజ్లో కూడా, మీరు ఏదైనా ఎంత ప్రేయర్ చేసినా జరగట్లేదు అంటే నిజంగానే గొప్ప బహుమానం తర్వాత దేవుడు తెర వెనక ఏదో చేస్తున్నాడు మీకోసం అని. నిజంగానే ఈ నెల మా వారికి సేల్స్ మేనేజర్గా వేరే ఆఫీస్లో ఎక్కువ శాలరీతో ప్రమోషన్ వచ్చింది, నిజంగా మేము ఊహించలేదు. గట్టిగా ఎంత ప్రార్థన చేసినా ఏ కార్యం జరగట్లేదంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడని అర్థం అంట అని మాట్లాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే దేవాది దేవుడు ఈమె కొరకు వాళ్ళు ఆశించిన దానికన్నా మించిన దేవుడు సిద్ధపరిచాడు. చెప్పలు కొడుతూ సర్వాధికారైన దేవుడు నీకు తెలియపరిచేది, నువ్వు ఆకలి దగ్గరికి వెళ్ళావు నీకు మంచి రోజు లేదన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళావు మంచి రోజు లేవన్నారు, ప్రార్థన చేపించుకున్నావు వాళ్ళు కూడా నీకు మంచి రోజు లేవన్నారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, 10 సంవత్సరాల తర్వాత కాదు, ఈ రోజు నుండి నేను నీకు మంచి రోజు అనుగ్రహించగలను. ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన, విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలడెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకు, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నెంబర్లు 9701100400 మరియు 9704100400.